ఎంతమంది తిన్నా ఏం తిన్నా కూడా మనం కలుపుకొని తినే ఆ అలవాటు మాత్రం మనకు ఎప్పుడు ఉంటది పోదు. మైనస్ స్టేజ్ చూద్దాం. నమస్తే, ఎందరో తిండి పోతుంది అందరికీ నా వందనాలు. అందరు ఎట్లారు? మంచూరియన్ అయితే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా. ఇవాళ మా డిస్టిక్ కాడ ఉన్న ఏడుకొచ్చినాం అంటే మంది దిన్నికి వచ్చినాం. మంది అంటే హైదరాబాద్లోనే కాదు, మా టౌన్లలో కూడా దొరుకుతుంది. టౌన్లలోకి వచ్చేసింది హైదరాబాద్ నుంచి. ఏడును అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ నాగర్ కర్నూల్, దాని ఆపోజిట్ గల్లీలనే మిస్టర్ సోను అరేబియన్ మంది అని ఉంది. కథ నాకుంటుంది. స్టార్ట్ చేసిన తక్కువ టైం అయినా కూడా ఎక్కువ పేరు సంపాదించిండు. ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ని, మాకు తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పిన పేరు ఏంటంటే మిస్టర్ సోనీ మందిలా ఖతర్నాక్ ఉంటుందని చెప్పిండే. అందుకే వచ్చేసాం. ఎట్లుండో చూద్దాం. నాకు కూడా, నేను ఎప్పుడు తినలే కదా ఇక్కడ, ఫస్ట్ టైమే దీనికి వచ్చినాం. నడు లోపలికి తొందర మాట్లాడి తొందర తిందాం. వచ్చి షేర్ వీడియోలో మింగల చేసాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదని నేను ఇంకా ఎర్రంగ్ చేసుకున్నా. నేను సబ్స్క్రైబ్ బటన్ ఎర్ర ఉందని అర్థం. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టట్లే, గంట కొట్ట. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సోను. సార్, మీ పేరు మీద పెట్టిరా ఇది? మిస్టర్ సోను. మిస్టర్ సోను అరేబియన్ మండే అండ్ మల్టీ క్విజిన్ రెస్టారెంట్. ఎప్పుడు స్టార్ట్ చేసినాం ఇది? మేము అక్టోబర్లో స్టార్ట్ చేసినాం. దానికి ముందు వేరేది ఉండే, నేను మా ఫ్రెండ్స్ కలిసి చేసుకున్నాను. ఇది మీ ఓన్గా ఫోన్ పెట్టుకున్నది? ఎట్లుందన్నా రెస్పాన్స్? మంచిగా ఉందన్నా. ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ తను. లాక్డౌన్ తర్వాత ఇంకా జాబ్ మానేసి బిజినెస్ చేద్దాం అనుకుని చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అనమాట బిజినెస్ మ్యాన్ గా ఇది పెట్టాలి. ఓకే ఓకే. అంటే ఇదంటే మంది పెట్టాలని కాదు, బిజినెస్ చేయాలని. ఎన్ని రకాల మందిలు ఉన్నాయి మన కాడ? మన దగ్గర ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రై పీస్ ఉంటుంది చికెన్, చికెన్లో జ్యూసీ ఉంటుంది, అండ్ ఫహమ్ బార్బీకి ఉంటుంది చికెన్లో, అండ్ మటన్లో వచ్చేసి ఫ్రై ఉంటుంది, ఘీ రోస్ట్ ఉంటుంది, జ్యూసీ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ అది రోస్ట్ ఉంటుంది, ఘీ రోస్ట్. ఫహం దొరుకుతుంది అయితే ఎక్స్పెక్ట్ మండి అని అంటే సిటీలో అని అంటే సిటీలో కూడా కొన్ని ప్లేస్ అన్ని ప్లేస్లలో ఫహం దొరకదు. మళ్ళీ కొన్ని ప్లేస్లోనే దొరుకుతాయి, ఉంటే చికెన్ మండి లేకపోతే మటన్ మండి. కానీ జ్యూసీలు, ఘీ రోస్ట్లు ఇవన్నీ తక్కువ. అవును. వీడి వరకు అవి ఎట్లా తీసుకురావడం ఆలోచన వచ్చింది అన్న? అసలు అంటే మనం పెడితే ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని పెట్టాలంతే. అన్ని ఐటమ్ దొరుకుతుంది, ఐటమ్ దొరకదు భయ అని ఎవరు అనుకోదు. మరి ఆడుకోతే మొత్తం దొరుకుతుంది అనే కాన్సెప్ట్లో ఎట్టిస్తున్నాం. సూపర్. టైమింగ్స్ ఏందన్న? ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 12. నైట్ 12 వరకు? 12 వరకు. ఇది ఒక్కటే ఉందా మీ బ్రాంచ్ ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికైతే ఇది ఒక్కటే అన్న. ఇంకేమైనా పెట్టే ఆలోచన లేవా? ఉన్నాయి, బట్ అది కొంచెం టైం పడుతుంది. అసలు ఇప్పటికైతే ఇదే ఈ మార్కెట్లో మొత్తం ఎన్ని ఉంటాయన్నా మందిలు? మాది ఒకటి ఉంది, మాది ఓల్డ్ది ఒకటి ఉంది, అంతే 2A. నేను అసలు ఫస్ట్ ఈ ప్లేసింగ్ ఈ సిటింగ్ అంతా చూసి అరే ఖతర్నాక్ పెట్టింది కదా అనిపించింది. ఎందుకంటే సిటీలో నేను మస్తు ప్లేస్ కూడా తిన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు భలే అనిపించింది. మేము కూడా సిటీలో తింటే కొంచెం అన్ఈజీ ఉంటుండే, ఎందుకంటే మనం తినేది పక్కన వాడు చూస్తాడు, వాడిని మనం చూడడం షైగా తినాల్సి వస్తుంది. అరే అట్లా ఉండొద్దు భయం మన దగ్గర, మంచిగా ఫ్రీగా ఉండాలి, కంఫర్టబుల్ అని ఇట్లా పెట్టినా. మంచిగా ఉందన్న. ఎట్లా మండి రేట్ ప్రైసెస్ ఎట్లా స్టార్ట్ అయినాయన్న? మనకు చికెన్ వచ్చేసి 220 నుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ పర్సన్ 1 పీస్. లాస్ట్ 4 పీస్ ఉంటుంది, 680 రూపీస్. ఇలా ఫైనల్ లాస్ట్ 680 చికెన్లో. అదే మటన్ వచ్చేసి స్టార్టింగ్ 300 ఉంటుంది, ఇంకా ఫైనల్ ప్రైస్ వచ్చేసి 870 ఉంటుంది. 870. ఎంతమంది తినొచ్చు 870? 4 మెంబర్స్. నార్కర్నూల్ టౌన్లో ఎవరికైనా కావాలంటే హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకసారి నెంబర్ చెప్పండి. మన నెంబర్ వచ్చేసి 8143640510. సూపర్. ఇంకా ఓన్లీ మంది దొరుకుతుంది? బిర్యానీ కూడా దొరుకుతుంది. స్టార్టర్స్ కూడా దొరుకుతాయి, రోటీ కర్రీస్ అనేది దొరుకుతాయి. వీడికి వస్తే ఓన్లీ మంది ఒకటే కాదు, బిర్యానీ స్టార్టర్లు ఏది కావాలంటే దొరుకుతుంది. అంటే A to Z అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సూపర్ అన్న. ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరికి ఎట్టు, జనం బాగుంటుంది, నువ్వు బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వాళ్ళు ఉంటేనే మనకు బిజినెస్. అంతే కదా. మిస్టర్ సోను అరేబియన్ మంది కాడికి వచ్చినాము. ఇక్కడ మంది ఒకటే కాదు, బిర్యానీ కూడా దొరుకుతాయి, స్టార్టర్లు అవి కూడా దొరుకుతుంటాయి. కానీ మంది తిందామని వచ్చాను. ఎందుకనంటే నాగకొండలో నేను ఎప్పుడు మంది తినలే. మా ఏరియాకి ఏడ వచ్చినప్పుడు తింటే సిటీలో తినాలి, లేదనంటే నువ్వు ఏడ లేవు. అచ్చంపేటలో కొత్త ఒకటి ఉన్నది, తర్వాత ఈడున్నాయి, ఈడ కూడా 2 ఉన్నాయి. అది కూడా ఫస్ట్ వీళ్ళదే ఉండే, తర్వాత ఈయన సపరేట్ వచ్చి ఈయన పెట్టి ఉండే. ఇందాక రేట్లు చెప్పినవి అన్న అట్లున్నాయి. ఫస్ట్ మటన్ సూప్ ఇచ్చారుగా, మటన్ సూప్ దాగి దాని తర్వాత మంది కోదాం.
ఫ్రైడ్ ఆనియన్స్ వాసన గుప్పు ఉంటుంది మంచిగా. హలీం తిన్నట్టు అనిపించింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాం ఈ మరిగి నీళ్ళల్లో కానీ ఆయిల్లో కానీ నీళ్ళల్లో బేసిక్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడు నాకు మంది తిన్న ఆ టేస్ట్ వస్తుంది. తర్వాత మన కోతిమీర పడ్డది పంట కింద అది మస్తు అనిపించింది. దీనికి మందికి బేసిక్ ఏమేమి ఇస్తారంటే ఇది మటన్ జ్యూసీ గ్రేవీతో జ్యూసీ ఇస్తారు. సింగిల్ పీస్ అయితే 320 రూపీస్, ఇద్దరు తినేది అయితే కనుక అంటే రెండు పీసులు అయితే కనుక 500 రూపీస్. ఇట్లా ఒక బౌల్ వేసిస్తారు మంచిగా రైస్ మీద వేసి, రైస్ని డిస్టర్బ్ చేయకుండా ఎంత కావాలంటే అంత తీసుకొని తినొచ్చు. ఇది బాగా నచ్చింది ఇట్లా పెట్టించాలనేది. నెక్స్ట్ ఇది టమాటోది, మామూలుగా మనం టమాటో గ్రేవీ ఇస్తారు కదా అది, ఇది నాకు కొత్తగా అనిపించింది. ఎప్పుడు మనం టమాటోది ఇట్లా చూసి ఉండవు. తర్వాత గార్లిక్ మయోనీస్, ఇది చికెన్ గ్రేవీ మనం ఈ రైస్లో వేసుకొని తినడానికి అంటే జర సప్పగా అనిపిస్తుంది మనోళ్ళకు, ఇక్కడ ఉన్న గట్టిగా అనిపించాలంటే అది. ఒకరి తినేది తీసుకున్నా, పీసులు మాత్రం నేను ఎక్కువ తీసుకున్నా రైస్ వేస్ట్ అవుతుందని. బాదం పప్పు వేసాను నేను, ఏడ బాదం పప్పు చూడలే, జీడిపప్పు వేస్తారు. చలో మిస్టర్ సోను అరేబియన్ మందిల ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. టేస్టింగ్ సార్లు చెత్త చెదారం లేకుండా మంది రైస్ ఎక్కువ ప్రాపర్, నేను సార్జాల మండి తిన్నా కదా ఎట్లా అనిపిస్తుంది. రైసు ఇప్పుడే ఫ్రెష్గా తీసారు, జ్యూసీ జ్యూసీ ఉంది మంచిగా. చికెన్ రెండు స్టేజ్లలో కలుస్తారు, మస్తు మంది తెలియదు మనకు డైరెక్ట్ ఆయిల్లోనే ఏం పిస్తారు అనుకుంటారు కానీ కాదు, ఫస్ట్ మసాలాలు అవన్నీ వేసి ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసిస్తారు. ఇంకా ఇక్కడ బీబీక్యూ మండి అని ఉంది, ఫామ్ మంది ఉంది. సో ఇన్ని వెరైటీలు సిటీలో కూడా మామూలు మంది హౌస్లలో నేను ఏడు చూడలే, తక్కువ ఉంటాయి. మైనస్ చేసి చూద్దాం. స్వీట్ స్వీట్ ఉండి గార్లిక్ టేస్ట్ లైట్గా ఉంది. టమాటో గ్రేవీ ఏందో నాకు అర్థం కదా. గట్టిగా జీలకర్ర ఉంది, జీలకర్ర టమాటోల టేస్టు కథనా వేస్తుంది. నేను తిన్న టమాటో దాంట్లో బెస్ట్ ఇది, ఎందుకంటే జీలకర్ర టేస్ట్ బాగా తెలుస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎప్పుడు తిన్నా కానీ కొన్ని ప్లేస్లలో సది సది ఉంటుంది. మటన్ పీస్ కూడా కత్తర్ నాకు ఉంది, ఇంత పెద్దగా పైసలు పెట్టినా కూడా బాధ అనిపించకుంటుంది. ఎంతమంది తిన్నా ఏం తిన్నా కూడా మనం కలుపుకొని తినే ఆ అలవాటు మాత్రం మనకు ఎప్పుడు ఉంటుంది, పోదు. లేత మటన్ తీసుకున్నట్టు మంచి పింకిష్ కలర్లో ఉంది మటన్ ముక్క, జ్యూసీతో కలిపిన రైసు, ఇంత కీర ముక్క కూడా పెట్టుకుందాం. ఇది నెక్స్ట్ బైట్లో పెట్టుకుందాం ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ దీని టేస్ట్ డిస్టర్బ్ చేస్తుంది అది. కిస్మిస్ తీయ తీయగా తగులుతుంటే లైట్ ఎంపిరు, ఎక్కువ ఎంపకుండా లైట్ దూరంగా ఎంపిరు, మస్తు అనిపిస్తుంది తీయ తీయగా. అది కారం కారంగా ఇది రెండు కలిసినప్పుడు ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఈ చికెన్ గ్రేవీ ఇద్దాం. ఎన్నో వస్తే ఎడుకో పోయింది అది, సికింద్రాబాద్ వస్తే హైదరాబాద్ పోయింది అది. అరేబియన్ స్టైల్కి మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల టచ్ ఇస్తే ఎట్లుంటుంది అట్లుంది. మందిలో అసలు స్పైసీ ఉండదు, ఇది ఖతరనాక స్పైసీ. మటన్లో గీ పీస్ ఉంటుంది భలే ఉంటుంది. మంది సింగిల్ అయినా కూడా ఇద్దరికి మామూలుగా సరిపోతుంది, ఒకరు గట్టిగా తినగా ఇంకా మిలుగుతుంది.
క్వాంటిటీ మాత్రం మంచిగా ఉందమ్మా. మళ్ళీ నా కోసం ఎక్స్ట్రా ఇచ్చిన కావాలి. నేను ఎప్పుడు ఏడుకున్నా కానీ అన్న కస్టమర్లకు ఎట్లా ఇస్తారో నాకు కూడా అట్లే. మీ ఈవెన్ మీదంగేసే కొత్తిమీరతో సహా అట్లే అడుగుతా. ఎక్వేషన్ కూడా ఏదంటా నేను. ఎందుకు అని అంటే కస్టమర్కి ఎంత పర్టికులర్ ఇస్తారో వాళ్ళు వీడికి వచ్చినప్పుడు నాకు ఎట్లయితుందో వాళ్ళకి అట్లే ఉండాలని నేను అడుగుతా. నేను స్పెషల్గా అడిగాను ఇప్పుడు మూలో బొక్క వెళ్ళదు లేత ఉంది. ఇప్పుడు కటన్లు ఉన్నాయి అనుకో, ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనం ఎట్లా తింటున్నది ఏంది ఎవరికి కనిపించదు. వచ్చిందో చచ్చిందో చచ్చిందో సాధించిన ఈ వీడియో చూసినప్పుడు మాత్రం వాళ్ళు తిట్టుకుంటున్నాను అంత గట్టి కొట్టినవాణి. జ్యూసి కథ నాకుండే ఈ పీస్ ఫ్రై పీస్ అంటే మనకి ఎక్కడనే ఉంటుంది. కానీ ఇంకా ఈ టమాటోది సూపు ఇది మయోనీసు తిన్న అన్నీ కూడా కత్తర్ నాకు అనిపించినాయి. అదైతే ఫస్ట్ ఇచ్చిన కాంప్లిమెంటరీ సూప్ అయితే చాలా రోజుల తర్వాత మంచిది అయినా అనిపించింది. ఎందుకంటే ఆ మసాలా ఘాటు మంచిగా అనిపించింది. ఇంకా చికెన్ గ్రేవీ ఘోరంగా స్పైసీ ఉండే మంచిగా ఉంది. మయోనీసు స్వీట్గా ఉండి లైట్ గార్లిక్తో కథనా కనిపించింది. ఇంకా మటన్ జ్యూసీ గురించి అయితే చెప్పనే వద్దు. చికెన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఏడైతే ఏడు ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంది. ఇది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రాందాడే లెఫ్ట్ సైడ్లో రైమండ్ షోరూమ్ ఉంటుంది. రైమండ్ పక్కలనే లోపల గల్లీలోకి వస్తే లెఫ్ట్ సైడ్లో పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది మిస్టర్ సోను అరేబియన్ మళ్ళీ. నార్కండ్లో వస్తే పక్క ట్రై చేయరు, ఖచ్చితంగా నచ్చుతుంది. ఉంటాం మళ్ళీ ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్ల ఊరు నేర్పిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందా ఏం లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టుకుని మీ సబ్స్క్రైబ్ బటన్. ఇంకా ఎర్ర ఉంది అంటే ఇది ఆరెంజ్ ఉంది. ఇది ఆరెంజ్ ఉన్నా మీది మాత్రం రెడ్ కలర్ ఉంది, అది మర్చిపోకూరి. సబ్స్క్రైబ్ చేసుకోరు, అట్లే లైక్ కొట్టురు, గంట అది కూడా చెప్పాలన్నా దొడవలు ఒకటి దాన్ని ఉంటాం. ఎంత రోజు అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.